సమస్య ఏమీ లేదు, విన్ విన్ సిచ్యుయేషన్. దీనివల్ల ప్లాంట్ కూడా పెట్టుబడులు సంపాదించుకోవడం, పెట్టుబడులు పెట్టేటువంటి వ్యక్తులు రావడం వల్ల ప్లాంట్ కూడా బలపడుతుంది అనేటువంటి ఒక వాదన చేస్తారు. నిజానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి లోపం ఏంటి? ఎందుకు బీఆర్ఎస్ నాయకులు బహిరంగ లేఖలు రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ కంపెనీస్ నుంచి బిడ్స్ ఆహ్వానించిందో, ఇమీడియట్గా కెటి రామారావు గారు పబ్లిక్గానే ఆయన ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక కుట్రపూరితమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఈఓఏ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ ప్రైవేటైజేషన్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిజంగా లాసెస్లో ఉందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ రియల్గా ప్రైవేటీచేయాల్సిన అవసరం ఉందా? వీటి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఏదో ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఇది ఆంధ్రలో ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 తర్వాత మొట్టమొదటిగా స్థాపించబడినటువంటి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టీల్ ప్లాంట్. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా ఒక 35,000 మందికి దగ్గర 18,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 20,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అంతమంది ఫ్యామిలీస్ అది పోషిస్తూ ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 100,000 మంది కుటుంబాలకి అది జీవనాధారం కలిగిస్తూ ఉంది. దేశంలో అతిపెద్ద స్టీల్ మ్యానుఫ్యాక్చరర్ సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతకుముందు 1981కి ముందు సెయిల్లో ఒక అంతర్భాగం. దీన్ని కావాలని విడగొట్టి దీన్ని మళ్ళీ సపరేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ చేసి 1981లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమం లిమిటెడ్ అనే పేరుతో దాన్ని సపరేట్ చేయడం జరిగింది. సపరేట్ చేసేటప్పుడు సెయిల్ నుంచి గనులన్నీ, ఒక క్యాప్టివ్ మైన్స్ అన్నీ సెయిల్ నుంచి, మైన్స్ లేకుండా 6.5 నెలలు క్రియేట్ చేశారు రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని. అది న్యాచురల్గా ఏ స్టీల్ ప్లాంట్ అయినా కూడా వాటికి కావాల్సింది క్యాప్టివ్ మైన్స్, ముడి సరుకు ముఖ్యంగా ఐరన్ ఓరు, తర్వాత కోకింగ్ కోల్, ఈ రెండే ముడి పదార్థాలు. అసలు క్యాప్టివ్ మైన్లు ఇవ్వకుండా దాన్ని సెపరేట్ చేయటం, దాన్ని నష్టాల్లోకి నెట్టివేయటం, ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతూ వచ్చింది గత 5-6 సంవత్సరాల నుంచి. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంటు మొట్టమొదటి నుంచి ఏమీ లాసెస్లో లేదు, అది నవరత్నాల కంపెనీలోకి అది వెళ్ళబడిందంటే అది ఎన్నో సంవత్సరాలు అది ప్రాఫిట్లో రన్ అయింది. ప్రాఫిట్లో రన్ అయితేనే నవరత్నాల కంపెనీలుగా దాన్ని కేటగరైజ్ చేస్తారు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నవరత్నాల కంపెనీలో ఒక భాగం, అది కూడా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అటువంటిది సడన్గా నష్టాల్లోకి ఎందుకు నెట్టివేయబడింది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు, ఏ స్టీల్ ప్లాంట్ చూసినా కూడా అవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్లో స్టీల్ కన్జంప్షన్ బట్టి అవి ప్రాఫిట్లోకి లాసెస్లోకి వస్తూ ఉంటాయి. టాటా స్టీల్ ప్లాంట్ ఈరోజు దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు సెయిల్ తర్వాత. టాటా స్టీల్ ప్లాంట్ ఈరోజు లాసెస్ 70,000 కోట్లు. మరి టాటా స్టీల్ ప్లాంట్ వాళ్ళు అమ్మేసుకుంటున్నారా? టాటా స్టీల్ వాంట్స్ టు బై వైజాగ్ స్టీల్ ప్లాంట్. మరి టాటా స్టీల్